Subscribe now and press the bell icon. Never miss an update. ఇంటర్వ్యూ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ తెలుసుకుపోతున్నాం. కళాశాల నామంలోకి ఫేస్ రికగ్నిషన్ యాప్ నెట్ లేకుండా అప్లోడ్లో ఒకేసారి 8 మంది విద్యార్థులు క్యాప్చర్. పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ యాప్ ప్రయత్నంలో లోపాయికారుగా జూనియర్ కళాశాల నామంలోకి తీసుకొచ్చింది. త్వరలో రాష్ట్రంలో అన్ని పాఠశాలకు ఇదే తరపు యాప్ ప్రభుత్వం తీసుకురానుంది అని చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 16 కళాశాలలు యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిసింది అని. ఇప్పటికే సుమారు 5,000 మంది విద్యార్థులు యాప్లో మ్యాపింగ్ అయ్యారు. ఇంటర్నెట్ లేకుండా యాప్ ద్వారా అప్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఒకేసారి ఒకే టైంలో 8 మంది విద్యార్థులు క్యాప్చర్ చేయడం ఈ యొక్క తెలిసిన ఇంటర్నెట్ లేకుండానే క్యాప్చర్ చేయని యాప్ ప్రత్యేకతని యాప్లో అప్లోడ్ చేయాలని తొలుత కళాశాల లెక్చర్ తన ఫోటోతో పాటు ఇదంతా కూడా ఉంది. 10,000 అటెండెన్స్ కోసం ఉపయోగపడలేదు. విద్యార్థి వైపు కెమెరా తిప్పగానే ఆటోమేటిక్గా వారి అటెండెన్స్ అప్లోడ్ అవుతుందని ప్రభుత్వ వర్గాల నుంచి అంతున్న సమాచారం అన్నారు. సో ఏంటంటే మీకు అటెండెన్స్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో దీనివల్ల బ్యాడ్ ఏంటి అని మీరు అడగచ్చు. బ్యాడ్ ఏంటంటే మీకు ఇక్కడ నుంచి ఇంటర్ హాల్ టికెట్ కావాలంటే మ్యాక్సిమం 65% ఉండాలి మినిమం. సో 75% అటెండెన్స్ అనేది ఉండాలి. సో ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్తో మీకు వినాలంటే మీ కాలేజీలో కలిపే అవకాశాలనే ఉండేవి. బట్ ఇప్పుడు ఆ యొక్క అవకాశం లేకుండా ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్తో ఈ యొక్క యాప్ అనేది తేవడం జరిగింది. సో మీకు ఇక్కడ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీకు అందరికీ కూడా ఒక రకంగా బ్యాడ్ న్యూసే. సో అటెండెన్స్ అనేది కలపడం జరగదు. సో మీకు హాల్ టికెట్ అనేది కూడా ఇవ్వడం జరగదు. సో అందరూ కూడా గమనించండి. అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.